హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఏఎంఎఫ్ ఈరోజు మనము ముఖ్యంగా కార్తీక మాసంలో అందులో చలికాలంలో తినాల్సిన ఒక రైస్ ఐటెం ఎలా చేయాలో తెలుసుకుందాము ఇప్పటికే మీకు అందరికీ అర్థమై ఉంటుంది ఉసిరికాయ పులిహోర మనము ముందుగా ఉసిరికాయలను శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా దాంట్లో ఉండే సీడ్ పక్కకు తీసేయాలి ఉసిరికాయలో మన బాడీకి కావాల్సినంత సి విటమిన్ ఉంటుంది అలాగే యాంటీ యాంటీఫంగల్ యాంటీవైరల్గా కూడా పనిచేస్తుంది ఇక్కడ మనకు కావాల్సిన ముక్కలు కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని దాంట్లో కొద్దిగా పసుపు అలాగే ఒక కాలు టీ స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పిల్లల్ని ఉసిరికాయలు తినమంటే మొహం అలా పెట్టేస్తారు కదా ఇలా మనం రైస్ చేసి పెట్టినామంటే ఇంకేం మాట్లాడకుండా హ్యాపీగా తినేస్తారు ఇక్కడ నేను కాల్ కేజీ రైస్కి ఏడు ఉసిరికాయలు తీసుకున్నాను ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాణలు పెట్టుకొని కొద్దిగా నూనె యాడ్ చేసుకోవాలి నూనె కాగిన తర్వాత కొద్దిగా మన టేస్ట్కి తగ్గట్టుగా వేరుశనగపప్పు యాడ్ చేసుకోవాలి ఎక్కువ తినేటట్టయితే ఎక్కువ వేసుకోండి లేదంటే తినకపోతే కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక టీ స్పూన్ మినపప్పు కూడా యాడ్ చేసి కొద్దిగా వేయించుకోవాలి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి ఆవాలు జీలకర్ర చిట్టపడలాడాక ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి పొడవుగా తరుక్కొని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక ఇంచ్ అల్లం తీసుకొని దాని తురుము కూడా యాడ్ చేసుకోవాలి అల్లం వేయడం వల్ల మనకు ఉసిరికాయ పులిహోర చాలా టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇవంతా కొద్దిగా వేగిన తర్వాత ఒక ఎండుమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి ఇవంతా లో టు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకుంటే చక్కగా వేగుతాయి ఆ తర్వాత మనము పచ్చి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ పేస్ట్ని కూడా యాడ్ చేసామంటే సరిపోతుంది ఉసిరికాయ పేస్ట్ను ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి ఎక్కువ వేట్ చేసామంటే ఉసిరికాయలో ఉండే సి విటమిన్ వెళ్ళిపోతుంది అందుకని మనము లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ అలా వేయించుకున్నామంటే సరిపోతుంది మంచి అరోమా కోసము కొద్దిగా ఇంగో కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ అలాగే మనం ఉసిరికాయ పేస్ట్ చేసేటప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేశాం కదా మళ్ళీ మనము ఇప్పుడు ఇంకొక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి అంటే టోటల్గా ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేసాము ఇదంతా ఒకసారి కలుపుకొని మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చల్లార్చిన అన్నాన్ని పోపు మిశ్రమంలో వేసి చక్కగా కలుపుకోవాలి ఏ పులిహోర చేసినా అన్నం పొడి పొడిగా ఉండేటట్లు చూసుకోవాలి ఉసిరికాయ పేస్ట్లో మనం కొద్దిగా ఉప్పు యాడ్ చేసాము అందుకే ఇక్కడ ఒక టీ స్పూన్ ఉప్పును వేస్తున్నాము చల్లార్చిన అన్నాన్ని మాత్రమే పోపుకు యాడ్ చేసుకోవాలి వేడి మీద కలిపామంటే అన్నం ముద్దగా అయిపోతుంది ఇంతేనండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే ఉసిరికాయ పులిహోర రెడీ అయిపోయింది మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ తర్వాత మనము సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఇదేనండి ఈరోజు వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కి ఆల్ ఆప్షన్ ట్యాప్ చేశారంటే మేము వీడియో పెట్టినసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్